Well, hello there, it's me, Aditya, and welcome to Atis. And here's my review for the film Harom Hara, directed by Gnanasagar Dwaraka and starring Sudhir Babu, Malavika Sharma, Praneeth Hanumantu, Sunil, and Jayaprakash Garu in the lead roles. Cinema chusaka naaku emanipinchindo cheppalante danikanna mundu one thing. నా రివ్యూస్ కనుక మీకు గుర్తు లేకపోతే నా ప్రీవియస్ వీడియోలో అంటే మహారాజా మూవీలో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశా 3 out of 5 డీసెంట్, 3.25 గుడ్కి డీసెంట్కి మధ్యలో ఉన్నట్టు. అండ్ ఈ సినిమా చూసాక నాకేమనిపించిందో చెప్పాలంటే ఐ ఫెల్ట్ ద ఫిల్మ్ వాజ్ విత్ 3.25 out of 5 ఫస్ట్ హాఫ్ అండ్ 3 out of 5 సెకండ్ హాఫ్. ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. 3.25 out of 5 నా రేటింగ్. ఉండండి, జస్ట్ ఉండండి, చెప్తున్నా నేను. ఇది ఒక్కటి విని మళ్ళీ వెళ్ళిపోతుంది. మూవీలో చైతన్ భరత్ వచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో దట్ వాజ్ ఎక్సలెంట్, లైక్ వెరీ గుడ్. ఒక్కొక్క సీన్ని మామూలుగా ఎలివేట్ చేయలేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, చించి అవతలేస్తాడు. ఇంకోటి పర్ఫార్మెన్స్, సుధీర్ బాబు వాజ్ డీసెంట్ ఇన్ హిస్ రోల్. ఇంకా ఈ సినిమా మొత్తం ట్రైలర్ నుంచి టీజర్ నుంచి అంతా సుధీర్ బాబుస్ మాస్ సాంభవం సాంభవం అని చెప్పారు కదా, సినిమా ఆ రేంజ్కి దాటిందా, ఆ రేంజ్ వరకు వెళ్ళిందా లేదా అన్నది ఇప్పుడు చెప్తాను మీకు. వన్ థింగ్, మాస్ సినిమా కంప్లీట్లీ టెంప్లేట్ మాస్ కమర్షియల్ సినిమా అయితే, బట్ ఆ కమర్షియల్ ఆస్పెక్ట్స్లోనూ కొన్ని మైన్యూట్ ఫ్లాస్ అయితే ఉన్నాయి మూవీలో, ఎస్పెషలీ టువర్డ్స్ ద క్లైమాక్స్ ఆఫ్ ద ఫిల్మ్. క్లైమాక్స్లో టూ మచ్ ఆఫ్ లిబర్టీ. గన్ను పట్టుకుని ఇది మన చిన్నప్పటి నుంచి చూస్తుంది వన్ మిస్టేక్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్, గన్ను పట్టుకుని నడుస్తూ వస్తారు జనాలు. ఎందుకురా కాల్చండి, లాజికల్ ఫ్లాస్ అయితే క్లైమాక్స్ ఫైట్లో ఉన్నాయి, బట్ సినిమాలో స్టంట్స్ ఏవైతే ఉన్నాయో స్టంట్స్ కూడా చాలా బాగున్నాయి మూవీలో. యాక్షన్ సీక్వెన్సెస్ ఇది పర్ఫెక్ట్ చెప్తున్నాను, యాక్షన్ తోపు ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోపు ఉంది, దాంతో యాక్షన్ చూడటానికి సినిమాటోగ్రఫీ కూడా తోపు ఉంది. సో ఈ మూడు తోపు ఉండడం వల్ల మొత్తం అక్కడ స్క్రీన్ మీద యాక్షన్ కానీ ఏమన్నా వచ్చినా చాలా బాగుంటుంది మీకు చూడడానికి. సో ఎలివేషన్ సీన్స్ ఏదైతే ఉన్నాయో అది ఫుల్ వర్క్ అయింది బికాస్ సినిమాటోగ్రఫీ బాగుంది, రైటింగ్ కూడా డీసెంట్ ఎనఫ్ ఉంది, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ ఉంది. సో కమర్షియల్ టెంప్లేట్ మాస్ మూమెంట్స్ ఏదైతే ఉన్నాయో సినిమాలో అవి బాగున్నాయి, అండ్ ఫైట్స్ బాగున్నాయి. అండ్ నాకు ఈ సినిమా పార్ట్స్ పార్ట్స్గా నచ్చింది. ఓవరాల్ ఫిల్మ్ ఇస్ డీసెంట్, పార్ట్స్ పార్ట్స్గా బాగుంది. ఆ పార్ట్స్ది లేపేస్తే ది రెస్ట్ ఆఫ్ ద పార్ట్ ఇస్ డీసెంట్, అందుకే 3.25 out of 5. 3 out of 5 డీసెంట్, 3.5 గుడ్. మధ్యలో ఉంది సినిమా గుడ్కి డీసెంట్కి. అండ్ పర్ఫార్మెన్సెస్ చెప్పా కదా డీసెంట్ ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే 3.25 out of 5 ఎందుకంటే చెప్తున్నా కదా ఫస్ట్ హాఫ్ కూడా నేను ప్రతి రివ్యూలో చూస్తుంటే ఎక్స్ట్రాడినరీ అంటున్నారు, కానీ వాట్ ఐ పర్సనలీ ఫెల్ట్ వాజ్ ఫస్ట్ హాఫ్ కొన్ని సీన్స్లో మళ్ళీ ఎలివేషన్స్ ఫైట్స్ ఉన్నాయి కదా అవి చాలా బాగున్నాయి, మిగతావన్నీ ఏదైతే ఉన్నాయో అది లేపేస్తే మిగతా సినిమా అంతా డీసెంట్ ఉంది. సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి ఊరంతా అత్త తీసుకోవడం లాంటి కాన్సెప్ట్ అయిపోయిందని చాలా ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే ఊరుకు మళ్ళీ తనే దేవుడు ఎవరి మన సుధీర్ బాబు. సో ఇంక ఇది ఏ టెంప్లెట్లో వెళ్తుందా అయ్యా అనుకున్నా, కానీ మధ్య మధ్యలో మళ్ళీ ఆ క్రైమ్ లైక్ గన్స్ చేసే సీన్ వస్తాయి. సో గన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో నాకు ఈ సినిమా స్టోరీ విచ్ ఇస్ ఆల్సో ద కాన్ఫ్లిక్ట్ చాలా నచ్చింది. తీయడం కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి మూవీలో, లైక్ విలన్స్ని అస్సలు సరిగ్గా యూటిలైజ్ చేయలేదండి ప్రణీత్ హనుమంత్. ఒక విలన్ అయితే అసలు సినిమా మొత్తం ఉంటాడు కానీ సరిగ్గా యూటిలైజ్ చేయాల, ఇంకో విలన్ అయితే సినిమాలో జస్ట్ కొన్ని సీన్లకు ఉంటాడు తన్ని సరిగ్గా యూటిలైజ్ చేయాల. ప్రణీత్ హనుమంత్ గారు అయితే చాలా తక్కువ సీన్స్లో ఉంటారు, ఆయన్ని యూటిలైజ్ చేయాల. విలన్స్ వర్ వెరీ వీక్ ఇన్ ద ఫిల్మ్, 4 విలన్స్ ఉంటారనుకుంటా, ఒక్కళ్ళని సరిగ్గా డెవలప్ చేయాల. మొత్తం సినిమా అంతా హీరో మీద పెట్టేశారు. సో హీరో మీద పెట్టడం వల్ల విలన్స్ దగ్గరికి వెళ్ళా, దట్స్ నెగిటివ్. సో ఫ్యూచర్ సినిమాల్లో ఉన్న హీరోని ఎలా అయితే చూపించారో విలన్ని కూడా అలానే చూపించారు, అప్పుడే కాన్ఫ్లిక్ట్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇంకా బేసిక్లీ అంత, సాంగ్స్ వర్ ఆల్సో డీసెంట్, మ్యూజిక్ ఎక్సలెంట్, పర్ఫార్మెన్సెస్ డీసెంట్, రైటింగ్ వాజ్ ఆల్సో డీసెంట్, డైరెక్షన్ వాజ్ ఆల్సో డీసెంట్, పర్ఫార్మెన్సెస్ చెప్పేసి కదా. ఇంకా అంతే బేసిక్లీ నాకైతే నాకు నచ్చిన సినిమా 3.25 out of 5. కమర్షియల్ ఆస్పెక్ట్స్ బాగున్నాయి, స్టంట్స్ బాగున్నాయి, మ్యూజిక్ ఎక్సలెంట్ ఉంది, దాంతో దానికోసం అయినా చూసేయాలి మీరు సినిమా. అండ్ రైటింగ్ ఆల్సో బోనస్ డీసెంట్ ఉంది కాబట్టి 3.25 out of 5 ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. అండ్ ఇంకంతే, మహారాజా రివ్యూ కూడా ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ అయింది. ఇంకంతేనండి, కల్కి వస్తుంది, దానికి నా ఎక్సైట్మెంట్ పీక్స్లో ఉంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.